నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం నా వ్యూవర్స్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరూ బాగుండాలని చాలా ఆనందంగా ఉండాలని కోరుతూ మీ శశికళ ఈరోజు నాలుగు మంచి మాటలతో మీ ముందుకు వచ్చాను అందరూ బాగుండాలండి ముఖ్యంగా ఇంటిలో స్త్రీ బాగుంటే ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటే ఇల్లంతా ఆనందంగా ఉంటుంది మనల్ని మనము ఎలా ఆనందంగా పెట్టుకోవాలి ఎలా ఉత్సాహంగా ఉంచుకోవాలి అనే అనే విషయము మన మీదనే ఆధారపడి ఉంటుంది అంటే పాజిటివ్గా ఎలా ఉండాలి ఇంటిని ప్రశాంతంగా ఎలా ఉంచాలి అనే విషయం మీద ఈరోజు నేను వీడియో చేస్తున్నాను అంటే నెగిటివ్ ఆలోచనలు లేకుండా నెగిటివిటీ మన మైండ్లో రాకుండా ఎలా పాజిటివ్గా పెట్టచ్చు మన ఇంటిని మనము ఎంత ప్రశాంతంగా ఉంటే మన ఇల్లు అంత బాగుంటుంది మన చుట్టుపక్కల అంత బాగుంటుంది ఇలా ఆలోచించి చేసిన వీడియో అనమాట అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఇంకా వీడియో విషయానికి వచ్చేద్దాం మన ఇల్లు పాజిటివ్గా ప్రశాంతంగా ఉండాలంటే ముఖ్యంగా మన ఇంటి ముఖద్వారం గుమ్మము చాలా కళకళగా ఉండాలండి ఒక చిన్న తోరణం లాంటిది కట్టామంటే చాలా పాజిటివ్గా కనిపిస్తుంది ఎవరైనా బంధువులు స్నేహితులు మన ఇంట్లోకి వచ్చేప్పుడు చాలా శుభ సూచకంగా అనిపిస్తుంది అనమాట ఆ తర్వాత ఇంటి ముందు ఒక చక్కనైన ముగ్గు చిన్న ముగ్గైనా సరే వేసుకొని ఉంచామంటే చాలా ఆనందంగా ఎంతో కళ్ళకళగా సూపర్గా ఉంటుంది అదే పదివేలు లాగా అనిపిస్తుందండి ఆ తర్వాత ఇంటి గుమ్మానికి కూడా పైభాగంలో బూజు లేకుండా చూసుకోవాలి ఇది చాలా ముఖ్యము బూజు పట్టి ఉండకూడదు ఎప్పుడైనా ముఖద్వారం పైవైపు అలాగే మనం రోజు తాళం అది వేస్తూ ఉంటాం కదా గడియ పెడుతూ ఉంటాం ఆ గడియకు కూడా దుమ్ము లేకుండా చూసుకోవాలన్నమాట ఆ తర్వాత ముఖ్యమైన విషయం ఏమంటే మనము ఉదయం లేవగానే మన పనుల్లోకి వెళ్ళిపోతాము ఆ తర్వాత లేవగానే మన బెడ్షీట్లు మడత పెట్టుకునే అలవాటు చిన్నప్పటి నుంచి మన పిల్లలకు అలవాటు చే చేశామంటే మనకు సగం ప్రశాంతంగా ఉంటుంది ఆ తర్వాత ఏమంటారు ముఖ్యంగా మిగతా బెడ్షీట్లు కానీ సవరించడం అవన్నీ మళ్ళీ మనం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఒక బెడ్షీట్ కప్పుకునేలా ఒక దిండు పెట్టుకునేలా ఉంటుంది ఇంట్లో అవన్నీ కూడా చక్కగా ఒక ఒక వైపు కానీ ఒక మధ్యలో కానీ బెడ్ మధ్యలో పేర్చుకున్నట్టయితే మనం ఆ తర్వాత రెస్ట్ తీసుకోవటానికి చాలా సూపర్గా ప్రశాంతంగా ఉంటుంది ఆ తర్వాత ముఖ్యంగా మనకి ఇంట్లో వెంటిలేషన్ వచ్చేలాగా సూర్యరశ్మి వచ్చేలాగా కర్టన్స్ తీసి ఉంచుకోవాలి ఎళ్ళవేళలా అప్పుడు మనకి సూర్యరశ్మి ఇంట్లోకి ప్రవేశించి పురుగులు అలాంటివి లేకుండా రాకుండా ఉంటుంది ఆ తర్వాత ముఖ్యంగా మనము ఇంట్లోకి ప్రవేశిస్తూనే ఇంటి గుమ్మము పై భాగాన అంటే లోపలికి ప్రవేశిస్తూనే నిల్చున్న లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకోవడము అలవాటు అనమాట మా అమ్మ చెప్పింది ఇది చాలా మంచిది మనము ఏమంటారు చాలా పాజిటివ్గా ఫీల్ అవుతాము ఎందుకంటే అమ్మవారి లోపలికి వస్తుంది కదా ఆ గడియ దాటి లోపలికి వస్తున్నట్టుగా ఆ తర్వాత మన ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకునేలా మన మైండ్ తయారవుతుందనమాట ముఖ్యంగా మన మనసు దానికి మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి దుమ్ము లేకుండా పెట్టుకోవడానికి వెలుతురు వచ్చేలా అమ్మవారు వస్తోంది మన ఇంట్లోకి అని వెలుతురు వచ్చేలా గాలి వచ్చేలా మనం చూసుకుంటాం నెగిటివిటీ అస్సలు ఉండదండి ఆ తర్వాత దుమ్ములు అలాంటివి లేకుండా సోఫాలల్లో అలాగా చూసుకోవాలన్నమాట ఖచ్చితంగా చూసుకుంటాం ఇలా పెట్టుకొని ఉంటే ఆ తర్వాత ముఖ్యంగా ఒక సెంటర్ టేబుల్ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది లేకపోతే స్టూల్ అయినా ఉంటుంది మినిమంగా దాని మీద మినిమం వస్తువులు పెట్టుకుంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా చాలా అనుకూలంగా పాజిటివ్గా ఫీల్ అవుతాం ప్రశాంతంగా ఉంటుంది అంటే ఏమంటారు గుంపులు గుంపులుగా ఏవైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టడం అలాంటివి కాకుండా కొంచెం మినిమంగా పెట్టుకుంటే మనకి మనకు సానుకూలంగా ఉండే ఏవైనా రిమోట్ కానీ మనం టీవీ ఆన్ చేసుకున్నప్పుడు అలాంటివి పెట్టుకోవడానికి న్యూస్ పేపర్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఆ తర్వాత మన ఇంట్లో హాల్లో ఒక మూలన ఏదైనా దేవుడి విగ్రహాలు కానీ విగ్రహం అంటే డెకరేటివ్గా పెట్టుకోవడం కానీ అలాంటివి చేసుకుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది మన దేవుడి మందిరం మాత్రం ఎప్ అప్పుడు శుభ్రంగా ఉండాలండి అంటే బూజులు లేకుండా దుమ్ము లేకుండా చూసుకోవాలి వారానికి ఒకసారి మన మంటపము మందిరము అవన్నీ కూడా దుమ్ము లేకుండా తుడుచుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఏమంటారు నిర్మాళ్యం కూడా ఎప్పటికప్పుడు తీస్తూ వాసన రాకముందే తీసేయాలి తొక్కని ప్రదేశంలో వేస్తూ ఉంటాం కదా నేనైతే ఏమంటారు మాటి మాటికి ఈరోజు నేను దేవుడి దగ్గర శ్రీరామజయం రాయలేకపోయానే అని అనుకోకుండా పాజిటివ్గా ఉండేటట్టు పెయింట్తో రాసి ఉంచానండి అది నాకు ప్రతి నిమిషము ఎప్పుడు దేవుడి రూమ్లోకి వెళ్ళినా కూడా కనిపించేట్టుగా పెయింట్ వేసి ఉంచాను శంకు చక్రాలు ఇలాగా అలా ప్రశాంతంగా దీపారాధన ఉదయము సాయంత్రము చేసుకుంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది నెగిటివిటీ పోతుంది ఆ తర్వాత మన ఇంటి గోడలకి ఒక్క గోడకి స్పెషల్గా ఏదైనా ప్రశాంతంగా బ్రైట్గా ఉండేటట్టు పెయింటింగ్ వేయించుకున్నామంటే చాలా బాగుంటుందండి నేను అలా ఫీల్ అవుతాను ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుంది అంటే ఇంట్లోకి ఎంటర్ అవుతున్న ఒక మంచి ఫీలింగ్ ఉండేటట్టు అనమాట ఆ తర్వాత ఏదైనా దేవుడి పటం కానీ ఆ తర్వాత డెకరేటివ్గా సంబంధించినవి మనము పూర్వకాలము అంటే ముందు తీసుకున్న ఫోటోలు అవన్నీ మన ఏమంటారు మన అక్క చెల్లెళ్లతో తీసుకున్నవి పిల్లలు కలిసి తీసుకున్నవి అంటే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మనం చూసుకుంటూ ఉంటే అబ్బా ఇది కలిసి తీసుకున్నది కదా అని గుర్తులు చెదిరిపోకుండా అన్యోన్యంగా ఉండేటట్టు ఒక పాజిటివ్ థింకింగ్ ఉండేటట్టు ఉంటుందన్నమాట షో కేసులో ఏర్పాటు చేసుకుంటే ఆ తర్వాత ముఖ్యమైన విషయం ఏమంటే మన ఇంట్లో గుంపులు గుంపులుగా అంటే సమూహాలుగా అంటే ఒకదానికొకటి కలిసిపోయి ఇలా ఉన్న వాటిని విడగొట్టేసేయాలి అది ముఖ్యమైన పని హాల్లో కానీ కిచెన్లో కానీ డైనింగ్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఇలాంటివి అంటే ఇలాంటి దిండ్లు అవి తల కింద పెట్టుకొని టీవీ అది చూస్తూ ఉంటాము ముఖ్యంగా లేస్తూనే మనకు కొంచెం తీరుబాటు అయ్యాక ఈ సోఫాలో ఎక్కడికక్కడ దిండ్లు అవి ఆ తర్వాత ఏవైనా బిల్స్ బయట నుంచి ఏవైనా పర్చేస్ చేసిన వచ్చిన బిల్స్ అవన్నీ కూడా ఒకదానికొకటి చేరి గుంపులుగా ఉంటాయి ఎక్కడంటే అక్కడ పడి ఉంటాయి అవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు తీసేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఒక వారం అయ్యి చూసేసరికి అవే ఒక కుప్పలుగా పడి ఉంటాయి చాలా నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది అనమాట చూడండి ఫోన్స్ లాంటివి అంటే మనము ఏదైనా వాడుకొని ఉంటాం అలా పెట్టేస్తుంటాము ఆ తర్వాత ఏమంటారు దేవుడి పూజ అయిన తర్వాత పాత్రలన్నీ ఒకవైపు ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకుండా వాటిని మనం ఎక్కడ సర్దుకుంటామో ప్రతిరోజు అక్కడ చేర్చేలా ఆ తర్వాత ఇంకొక చోట ఉన్నవి ఒకే చోట వచ్చేలా అలా చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మనము ప్రతిరోజు వాడుకుంటాం కదా ఈ డైనింగ్ టేబుల్ స్టాండ్స్ అనమాట అవి కూడా మనం చక్కగా ఒక కూర్పుతో పెట్టేసుకుంటే బాగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఆ తర్వాత మంచినీళ్ళు తాగిపెట్టి గ్లాసులు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తుంటాము వాటిని కూడా ఎప్పటికప్పుడు మనము వేటి ప్లేస్లో అవి పెట్టేసుకోవాలన్నమాట ఇవి కూడా అంతే సర్వెంట్ వచ్చి కడిగేసి వెళ్ళిపోయిన తర్వాత మరి అవి నీట్గా మనం సర్దేసుకోవడము ముఖ్యంగా దుమ్ము ధూళి లేకుండా కిచెన్ని చూసుకోవడము మనకు ముఖ్యంగా మన కుటుంబం బాగుండాలి అంటే ఏ మంచి ఆహారం చేసి పెట్టాలి మన వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ అలాగా అప్పుడు కిచెన్ హాయిగా ప్రశాంతంగా నీట్గా ఉంటేనే ఒక మంచి వంట తయారైపోతుందండి అది చేయటానికి చాలా ఈజీగా ఉంటుంది ఆ తర్వాత చెప్పాను కదా ఎక్కడి వస్తువులు అక్కడ నీట్గా పెట్టుకొని ఉంటే టకటకా చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ నిన్న కడిగిన ఏమంటారు లంచ్ బాక్సులు ఇలా దీంట్లో మిక్స్ అయిపోయాయి ఆ తర్వాత మనమే పెట్టిండొచ్చు మన వాళ్ళు పెట్టిండొచ్చు మన పిల్లలు పెట్టిండొచ్చు హస్బెండ్ పెట్టిండొచ్చు దాన్ని తీసి మళ్ళీ యథాస్థానంలో మనము పెట్టేసుకుంటే ఏమంటారు మనకు ఈజీగా ఉంటుంది మరి లంచ్ బాక్సులు తీసుకోవటానికి ఇవైతే ఎక్కడి అక్కడ అలాగే పెట్టేసి ఉన్నాను ఇలా చేసుకుంటే మనకు ఈరోజు పని ఈరోజు అయిపోయింది అనే కాకుండా ఎప్పుడు చూసినా మనకు ఇంట్లో ఏ పని ఉండే ఉండకూడదండి అంటే ఎప్పటికప్పుడు చేసుకుంటే అలాగుంటుందన్నమాట పని అలా చేసుకుంటే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి ఇలా నేనైతే కేటగిరీ వైజ్ మనము చేసి పెట్టేసుకుంటానంటే ఒక క్లస్టర్ లాగా కాకుండా అంటే గుంపులుగా లేకుండా గ్లాసులు చెంబులు తపిలేలు అన్నీ కలిపి కాకుండా వేటికవి సపరేట్గా లంచ్ బాక్సులకు కూడా ఒక గూడు ఆ తర్వాత డబ్బాలకి ఒక గూడు సీసాలకు ఒక గూడు ఇలా సెగ్రికేట్ చేసుకొని మనం ఉంచుకుంటే మనకు ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది వేరే వాళ్ళకి పని అప్పచెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది పలాని గూట్లో లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ డబ్బా అని చెప్పేస్తే ఈజీగా తీ తీసుకొచ్చేస్తారనమాట అలా ఉంటుంది మన మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది మనము పనులను చ ఏమంట టకటక ఒకదాని తర్వాత ఒకటి మనము ఒక చిన్న పనే ఉంటుంది అది అప్పటికప్పుడు చేసేస్తే పెద్ద పని కాకుండా ఉంటుంది చూడండి వేటికవి నీట్గా పెట్టేసుకుంటే మనకు అప్పటికప్పుడు తీసుకొని వాడుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది వేటుకవి శారీస్కి శారీస్ బ్లౌజెస్కి బ్లౌజెస్ పెట్టి కోట్స్ అన్నీ సపరేట్గా అనమాట ఏ ఎవరీ షెల్ఫ్ వాళ్లకు సపరేట్గా ఆ తర్వాత మనము పనులని కూడా ఇంకొకరిని ఇన్వాల్వ్ చేశామంటే అంటే వాళ్ళకి చెప్పాము అంటే ఆ పని చాలా ఈజీ అయిపోతుంది అనమాట అంటే నేనైతే మా పిల్లల రూమ్స్ కూడా వాళ్ళనే సర్దుకోమని చెప్తాను చిన్నప్పటి నుంచి అదే అలవాటు చేశాను దానివల్ల మానసిక ప్రశాంతత సూపర్గా డెవలప్ అవుతుందండి నెగిటివ్ ఉండదు నేను ఇది సత్తలేకపోయి అనేది చేయలేకపోయానే అనేసి పిల్లలకైతే చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను వాళ్ళ బొమ్మలు వాళ్ళు సర్దుకోవడము బుక్స్ సర్దుకోవడం అలాగా అయితే మనం చిన్నప్పుడు పాపం అని వదిలేయకూడదండి తర్వాత అయ్యో అనాల్సి వస్తుంది ఆ తర్వాత బొమ్మలు కూడా చిన్నప్పటి నుంచి మా పిల్లలు కొనుక్కున్న బొమ్మలు కూడా వాళ్ళది వాళ్ళే సర్దుకుంటారు చాలా సూపర్గా ఒకటి డస్టింగ్ ఒకటి నేను చేస్తానండి మొత్తం మళ్ళీ వాళ్ళు ఇట్లా పెట్టేసుకుంటారు ఆ తర్వాత ఇలా చిత్తు కాగితాలు ఇలా ఐరన్ చేసినప్పుడు లోపల పేపర్స్ అవి పెట్టేస్తుంటారు అలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు డస్ట్బిన్లో వేస్తూ ఉండాలి డస్ట్బిన్ కొట్టకుండా ఉండాలి ముఖ్యంగా ఆ స్మెల్కు భరించలేక వచ్చేస్తుంది ముఖ్యంగా ఈ ఇల్లు ఎక్కడివక్కడ సర్దేసుకున్నాము అంటే ముఖ్యంగా ఏమంటారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏమంటారు ఫైట్ లేకుండా చిన్న గొడవలు మనస్పర్థలు లేకుండా హాయిగా ఉంటుందండి ఒక్కోసారి మగవాళ్ళు నీట్గా ఉంటారు అంటే చాలా మట్టసంగా చాలా ఆర్గనైజ్డ్గా ఒక్కోసారి ఆడవాళ్ళు అలా ఉంటారు మనము పని చెప్పేట్టుగా ఉండాలి చేసేట్టుగా ఉండాలి ఎప్పటివప్పుడు మనం సర్దేస్తే చాలా నీట్గా ఉంటుంది పని చెప్పి చేయించుకోవడం కూడా ఒక కళ అండి చిన్నప్పటి నుండి ఇలా ఇల్లు నీట్గా బుక్స్ ఎవ్రీథింగ్ మనము కొన్ని ఏమంటారు అన్ని పిల్లలకు చెప్పలేము మనము వాళ్ళది వాళ్ళు చేసుకోగలిగితే చాలు ఆ తర్వాత ఇంట్లో తడి బట్టల కుప్ప ఎప్పుడూ ఉండకూడదండి స్నానం చేశాక ఇలాంటి టర్కీ టవల్స్ అయితే ఎవ్రీడే ఉతకలేము జస్ట్ టూ డేస్కి ఒకసారి ఉతికితే చాలు ఉతికిన తర్వాత ఇలా జస్ట్ ఆరవేసినట్టు వెయ్యాలి ఆ కంపు వాసన కూడా మంచిది కాదు ఇంటికి ఆ తర్వాత డోర్ మ్యాట్స్ కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి కొంచెం బట్టలున్నా సరే ఇడిచిన బట్టలు మాత్రం ఇంట్లో పెట్టకూడదు అది చాలా నెగిటివిటీకి దారితీస్తుంది ఎందుకు అంటే వాటి నుంచి కూడా కంపు వస్తూ ఉంటుంది దానివల్ల చికాకు వస్తూ ఉంటుంది నిద్ర పట్టదు ఆ తర్వాత ఏ రోజుకు ఆ రోజు మనము మిషన్లో వేసేసి ఉతికేసామంటే ఏమంటారు ఆరేయడం కూడా ఈజీ ఆ తర్వాత పెట్టడం కూడా చాలా ఈజీ ఒక ఏడు ఎనిమిది బట్టలు మడత పెట్టడం కానీ ఆరేయడం కానీ చాలా ఈజీ కుప్పలు కుప్పలు బట్టలు పేర పెట్టకుండా ఆ తర్వాత బెడ్షీట్స్ కూడా కంపు కొట్టే వరకు కాకుండా గుడ్డి మైల వచ్చే వరకు కాకుండా మనకు ఏమంటారు చాలా త్వర త్వరగా ఉతికేసుకొని నీట్గా పెట్టుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది మన ఇంట్లో మొక్కలు ఉన్నట్లయితే వాటి నుంచి వచ్చే ఏమంటారు ప్రాణవాయువు మనకు చాలా మంచిది వాటిని చూసుకుంటూ ఈరోజు రోజు ఏ మొగ్గ తొడిగింది ఏ ఏ పువ్వు పూసింది అనే ఆలోచనలో మిగతా అవన్నీ మర్చిపోయి నెగిటివిటీని అంత తీసేసి ఆ తర్వాత మనకు పాజిటివ్గా ప్రశాంతంగా అనిపిస్తుందండి ప్రతిరోజు మనము ప్రశాంతంగా నెగిటివ్ లేకుండా పాజిటివ్గా ఉండేలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు